పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని అనంతపురం జిల్లా రాయదుర్గంలో వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి నాగార్జున, సిపిఎం డివిజన్ కార్యదర్శి మల్లికార్జున, కేవీపీఎస్ నాయకులు నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి వినియోగదారుడిపై భారం మోపుతుందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ గత 4 నెలలుగా పెంచుతూ వినియోగదారుడు నడ్డి విరుస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజానీకానికి ఒక పక్క నిత్యావసర ధరలు ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నాయని, ఉప్పు నుండి పప్పు వరకు భారీగా పెరిగాయన్నారు. పెట్రోల్ డీజిల్ ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జన జాగృతి సేన కార్యదర్శి పోత్రాజ్ పవన్ కుమార్, సహాయ కార్యదర్శి ఎల్ వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు అఖిల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వము ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ప్రజలపైన భారాలు వేస్తూ పెట్రోల్ డీజిల్ ధరలైతేనేమి, గ్యాస్ ధరలైతేనేమి, నిత్యావసర వస్తువుల ధరలైతేనేమి ఈ విధంగా అమాంతంగా పెంచుకుంటూ పోతూ మళ్ళీ నూతన చట్టాలను తీసుకువచ్చి ఈరోజు ప్రజా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉంది. గత డిసెంబర్ నుంచి పోలిస్తే కనీసం 8 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య వినియోగదారులపై భారీ వేసే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఇదేమని చెప్పి మేము ప్రశ్నించకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు మళ్ళీ నిలకడగా ఉన్నప్పటికీ కూడా నిలకడగా లేవని చెప్తా ఉంది. నిలకడగా ఉండేదానికి మీరు పన్నులపైన పన్నులు భారం వేస్తూ ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయంగా కూడా అమెరికా, చైనా లాంటి దేశాలు అయిన తర్వాత అత్యధికంగా మళ్ళీ పెట్రోల్ డీజిల్ను వాడే దేశం ఏదంటే అది భారతదేశం. మళ్ళీ భారతదేశంలో కరోనాతో ఇప్పటికీ కరోనా మహమ్మారితో ప్రజలు నిర్వీర్యం అయిపోయింటే ఇటువంటి పరిస్థితుల్లో అమాంతంగా పెట్రోల్ డీజిల్ పెంచి మళ్ళీ ఇలాంటి సరుకులన్నీ పెంచి ప్రభుత్వ వ్యవస్థను ప్రజా వ్యవస్థను మళ్ళీ నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాము, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు రాయదుర్గంలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉంది. మీరు పెట్రోల్ డీజిల్ ధరలు ఇదే విధంగా పెంచుకుంటే పోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వం దిగి వచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనే మీ నిస్తావసర ధరలు అయితేనే తగ్గించేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6.5 సంవత్సరాల కాలంలో దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి వదిలేసి దేశ ప్రజల మీద భారాలు వేయటమే పాలనగా పెట్టుకుని ఈరోజు దేశ ప్రజానీకాన్ని చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. అందులో భాగంగానే దేశ ప్రజలపైన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి తట్టుకోలేనటువంటి భారాన్ని దేశ ప్రజానీకం పైన పెంచుతూ వస్తోంది. దీన్ని నిరసిస్తున్న ఈరోజు రాయదుర్గం పట్టణంలో సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రరోక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మోడీ గారు మీరు అధికారంలోకి వస్తే దేశంలో అత్యధీన్ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మీరు అధికారంలోకి వచ్చి 6.5 సంవత్సరాల కాలంలో దేశ ప్రజలు అందరూ కూడా ఈరోజు సత్య రోజులు దగ్గర వస్తున్నాయి పడ్డాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి వదిలేసి దేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వారి సంక్షేమాన్ని కోసం గురి చేయడం సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రస్తుతానికి దేశంలో కరోనా విలక్షణం ఆడుతోంది. ఈ కరోనా సమయంలో దేశ ప్రజల యొక్క ఆదాయం రోజు రోజుకు దిగజారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి వారికి ఆదాయ వనరులకు సమకూర్చాల్సి ఉంటే దేశ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోపోగా ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్నటువంటి దేశ ప్రజానీకం మీద ఈ విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి మరింత భారాన్ని పెంచడం సరైంది కాదు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగొచ్చి ఈ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను, అదేవిధంగా గ్యాస్ ధరలను తగ్గించి దేశ ప్రజల యొక్క భారాన్ని, ప్రజలపై భారాలు వేసే ఆర్థిక విధానాలను మానుకోవాలని, లేకపోతే ఈ మోడీ ప్రభుత్వానికి రాబో కాలంలో వామపక్ష పార్టీలు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులతో కలుపుకొని ఈ ప్రభుత్వాన్ని చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సిపిఎం పార్టీ హెచ్చరిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని రాయదుర్గంలో ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు 3 నెలల చట్టాలు తీసుకొచ్చి రైతులపై వేస్తున్న భారాలకు, అదేవిధంగా పెంచిన దశల వారుగా ఈ పెంచుతూ వస్తుంది. అదేవిధంగా ఈ గ్యాస్ ధరలను కూడా పెంచున్నారు. వెంటనే ఏదైతే మీరు పెంచారో ఆ ధరలను వెంటనే
2014 కన్నా ముందు ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరలను కొనసాగించాలని మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ధరలు మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పెద్ద పెద్ద దేశాలు చైనా అమెరికా జపాన్ లాంటివి కూడా ఇలాంటి ధరలు లేదు. వెంటనే మీరు తగ్గించకపోతే మేము వామపక్షాలుగా అదే విధంగా కలిసి ప్రజా సంఘాలు పార్టీలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాం.